నాకు మిస్టర్ గోపినాథ్కి ఉన్న గొడవల్లో మీరు బలయ్యారు. మీకు జరిగిన అన్యాయానికి నేనే కారణం. క్షమించండి. పర్వాలేదండి, సరైన టైంకి వచ్చి నా గౌరవం నిలబెట్టారు. మీ సహాయానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ సుమా, మీలాంటి తెలివిగల వాళ్ళు, నిజాయితీ పరులు, ధైర్యవంతులు పని లేకుండా ఉంటే నాకు నచ్చదు. మీకోసం నా ఆఫీస్ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. ఇది నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమైన ఒక పథకం. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల మనుగడ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. మొదటి విడతగా ఈ కాలనీ కట్టామంటే వేల సంఖ్యలో పేదవాళ్లకి మంచి జరుగుతుంది. ఈ పథకం దిగ్విజయంగా కొనసాగితే ఇదే మాదిరి కాలనీలు రాష్ట్రం మొత్తం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కాలనీ కట్టడానికి కాంట్రాక్ట్ ఎస్టిమేషన్ 1 crore rupees. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ అడ్డంకులు ఉండవని నేను హామీ ఇస్తున్నాను. అడ్డదారులు ప్రయత్నించకుండా నిజాయితీగా ట్రై చేస్తే మీలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ తప్పకుండా వస్తుంది. గుడ్ లక్. ఏమిటి, నేను అందరూ వెళ్ళిపోయినా ఇంకా కూర్చొని ఉన్నారు? ఇది 1 రూపాయి 2 రూపాయల కాంట్రాక్ట్ కాదు, 1 crore rupees కాంట్రాక్ట్. ఎనీవే ఐ మస్ట్ గెట్ ఇట్. మిమ్మల్ని ఎవరన్నా గెలవగలరు? నో మై సన్. ఆ రజని అంటే నాలో కాస్త భయం చోటు చేసుకుంది. అతని టాలెంట్ని గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ గోపీనాథ్. మిస్టర్ గోపీనాథ్, మీకు నా మీద ఉన్న గౌరవానికి చాలా థ్యాంక్స్. మీరు అనుకున్నది కరెక్టేనని నేను ప్రూవ్ చేస్తాను. అట్ ఎనీ కాస్ట్ మిస్టర్ గోపీనాథ్, ఐ విల్ గెట్ దిస్ కాంట్రాక్ట్. ఇంపాసిబుల్. బిజినెస్ లో ఈ గోపీనాథ్ సింహం లాంటి వాడు. సింహం ఎవరో చిట్టెలకెవరో తేల్చుకుందాం. చూడమ్మా చిట్టి, తమరి యుద్ధంలో క్లోజ్. ఛాలెంజ్ challenge.